बिस्मिल्लाह रहमान रहीम मित्रुलारा अस्सलामु अलैकुम जमात इस्लामी हिंद वारु चेपट्टिनटुवंटि शांति मानवता नैतिकता उद्यम संबंधी मनं कोन्नि विषयालु तेलुसुकुंटू उन्नामु मानव निर्मितमैनटुवंटि चट्टाल कारणंगा ई रोजुन प्रपंचं ए विधंगा नष्टपोतुंदो मनं चूस्तूने उन्नामु అది వడ్డీ రూపంలో కావచ్చు, అశ్లీలత రూపంలో కావచ్చు, మద్యపానం రూపంలో కావచ్చు, అవినీతి రూపంలో కావచ్చు, ఒకరినొకరు చంపుకోవడాలు, మతాల పేరిట, కులాల పేరిట విభజన, మరి పవర్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనము మన కళ్ళార ప్రతిరోజు కూడా వీక్షిస్తూనే ఉన్నాము. అనేకమైనటువంటి ప్రాణాలు పోయాయి, అనేకమైనటువంటి కుటుంబాలు ఛిద్రమైపోయాయి. ఎన్ని ఏ విధాలుగా జరిగినప్పటికీ కూడా దాని నుండి బయటపడే మార్గం ఏదైనా ఉన్నది అంటే అది మనిషి మానవ నిర్మితమైనటువంటి చట్టాలను విడిచిపెట్టి దైవ నిర్దేశితమైనటువంటి దైవం విధించినటువంటి ఏవైతే పద్ధతి, ఏదైతే మార్గము, ఏదైతే చట్టము, ఏదైతే రాజ్యాంగం ఉన్నదో దాన్ని అనుసరించడంలోనే మనిషికి ఇహ పరలోకాలు సాఫల్యం ఉంటుంది అన్న సత్యాన్ని మనిషి గ్రహించాలి. మహాశయులారా, ప్రధానంగా మనిషిలో ఈ విధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు మరి ఎందుకు చోటు చేసుకుంటాయి అంటే, ఒకటి, సృష్టికర్త అన్నవాడు ఒకడు ఉన్నాడు, అందరిని కూడా గమనిస్తున్నాడు, మనం చేసే ప్రతి పనికి కూడా మరి మనం సమాధానం చెప్పుకోవాలి అన్న జవాబుదారీతనము, రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉన్నదో మరి అది లేకపోవడము. అంతేకాకుండా పాపభీతి, దైవభీతి, దైవభీతి అయితే ఉన్నది కానీ మనుషుల్లో వాస్తవమైనటువంటి దైవభీతి కాదు. ఎందుకంటే దైవం అన్న కాన్సెప్టే మనిషికి ఈ రోజున అర్థం కాలేదు. దైవం అంటే తనలాగా మనిషిగా ఉంటాడు, తనలాంటి బలహీనతలు ఉంటాయి, తనలాగే అతను కూడా అనేకమైనటువంటి రుగ్మతలు కలిగి ఉంటాడు. రుగ్మతలు అంటే చూడండి, మనిషి ఆకలి వేస్తుంది, అదేవిధంగా దాహం వేస్తుంది, స్వార్థంగా ఆలోచన చేస్తాడు. ఈ విధమైన ఆలోచనలు, ఈ విధమైనటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో దైవం పట్ల అతనికి, ఆ విధమైనటువంటి వక్రమైనటువంటి భావనలు ఉండడం కారణంగా సరైనటువంటి దైవ భావన అతనిలో కలగడం లేదు. వాస్తవము ప్రధానంగా వాస్తవానికి దైవ గ్రంథాలుగా పిలువబడే గ్రంథాలు మనం పరిశీలన చేసినట్లయితే ఇతను ఏవైతే దైవం పట్ల ఉన్నటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తిగా విరుద్ధంగా, వ్యతిరేకంగా దైవ గ్రంథాలు చెప్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని పరిశీలన చేసే ప్రయత్నం చేయడు, లేకపోతే స్వయంగా చూసే ప్రయత్నం చేయడు, తెలుసుకునే ప్రయత్నం చేయడు, ఎవరైనా చెప్తే అర్థం చేసుకునే ప్రయత్నం చేయడు. ఏదైతే ప్రారంభం నుండి అతను ఆలోచన చేస్తున్నాడో దైవం పట్ల, ఆ విధమైనటువంటి భావనలతోనే అతను జీవితం కొనసాగించేస్తూ ఉంటాడు. మహాశయులారా, సరే మనకు సమయం అయిపోయింది, నేను రేపు మరి కంటిన్యూ చేస్తాను. మీరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కండి.